శాంతి బ్రాహ్మణులైనటువంటి మనందరికీ కూడా మమ్మ బాబా తరువాత ఆదర్శవంతంగా నిలిచినటువంటి వారు దాది ప్రకాష్మణి గారు అటువంటి మాతృవాత్సల్య ప్రేమను పంచి రోజు యజ్ఞాన్ని ఇంత విస్తారం చేసినటువంటి ప్రకాష్మణి దాది గారి గురించి వాళ్లలో ఉన్న గుణాల ఆధారంగా ఇంతవరకు ఎన్నో విషయాల్ని వింటూ వచ్చాం ఈరోజు మనం గారిలోని మూడు విశేష గుణాల గురించి తెలుసుకోబోతున్నాం ఈ మూడు విశేష గుణాలు అనగానే అందరికీ ఆల్మోస్ట్ గుర్తుకు వచ్చి ఉంటుంది గారు అనగానే ఈ మూడు శబ్దాలు వెంటనే మనకు స్ఫురిస్తాయి అదేంటంటే నిమిత్త నిర్మాణ మరియు నిర్మల వాణి మనం మధువన్లోకి వెళ్తే కూడా దాదిగారి ఫోటో వద్ద ఈ మూడు శబ్దాలు తప్పకుండా రాసి ఉంచుతారు మరి దాది ఏ విధంగా వాటిలో ఆదర్శప్రాయంగా అయ్యారు అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం నిమిత్తం అనే పదానికి ఒక సరైనటువంటి అర్థస్వరూపంగా దాది గారి జీవితాన్ని మనం అనుభవం చేయవచ్చు ఒకసారి ఎవరో దాదీని ప్రశ్నించారనమాట దాది శివబాబాను అందరూ ఇష్టపడతారు శివబాబా అందరినీ ఇష్టపడతారు కానీ మిమ్మల్ని విశేషంగా ఇష్టపడతారు కారణం ఏమిటి అంటే అప్పుడు దాది ఈ విధంగా చెప్పారంట ఏ ఘడియ అయితే నేను బాబాను తెలుసుకున్నానో ఆ ఘడియ నుండి ఏ వస్తువులోనూ వ్యక్తిలోనూ వైభోగంలోనూ నేను చిక్కుకోలేదు అని అంటే ఇది ఒక్కసారి ఆలోచించండి వినటానికి చాలా సాధారణంగానే మనకు అనిపించవచ్చు కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే దాదిగారు గారు ఇంత మహాయజ్ఞానికి ఒక చీఫ్గా వ్యవహరిస్తూ అనునిత్యం ఎంతోమందిని కలుస్తూ అదేవిధంగా ఎన్నో సోఫిసికేటెడ్ టెక్నాలజీతో కూడినటువంటి సాధనాలను ఉపయోగిస్తూ అంటే బయట చూసే వాళ్లకు ఒక వైభవోపేతమైనటువంటి జీవితాన్ని గడిపినట్లుగా కనిపిస్తుంది కానీ గారు అందరి మధ్య ఉంటూ అన్ని రకాలైన సాధనాలను ఉపయోగిస్తూ అన్ని రకాలైనటువంటి ఫంక్షన్స్ని ధూమ్ ధామ్గా జరిపిస్తూ దాది ఎలా ఉండేవారు తామరాకు మీద నీటి బొట్టుగా ఉండేవారు ఎక్కడా ఎవరికి అటాచ్ అయ్యేటువంటి వారు కాదు దీనికోసం ఆంతరికంగా ఎంత హోంవర్క్ దాదిగారు చేసి ఉండాలి సో నిమిత్త భావం అంటే ఏమిటో ఈ విషయం ద్వారా మనకు అర్థమవుతుంది అదేవిధంగా రెండవ గుణం నిర్మాణత ఒక రకంగా చెప్పాలంటే నిరహంకారత దాది గారు నంబర్ వన్ నిరహంకారిగా ఉండేటువంటి వారు దీనికి ఒక చక్కటి ఉదాహరణను మనం తెలుసుకుంటే పాండవ భవనం ఇంకా అప్పటికి శాంతివనం తయారవ్వలేదు కేవలం ఓం శాంతి భవన్ మాత్రమే తయారైంది సో మొత్తం యజ్ఞం యొక్క ఇతిహాసంలో మొట్టమొదటిసారి భారతదేశంలో ఉన్నటువంటి మహామండలేశ్వరు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఒక సమ్మేళనాన్ని మధువనంలో నిర్వహించడం జరిగింది ఈ సమ్మేళనానికి భారతదేశం నలువైపుల నుండి పెద్ద పెద్ద మహామండలేశ్వర్లు మధువనంకి విచ్చేయటం జరిగింది వారందరికీ కూడా పాండవ భవనంలోనే అకామిడేషన్ ఏర్పాటు చేయడం జరిగింది సో నెక్స్ట్ డే ప్రోగ్రామ్ అంటే ముందు రోజు వాళ్ళందరూ చేరుకోవటానికి సుమారు రాత్రి తొమ్మిది గంటల సమయం దాటింది వాళ్ళందరూ చేరుకున్న తర్వాత దాది గారికి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది మహామండలేశ్వర్లు అందరూ చేరుకున్నారని మామూలుగా అయితే సరే వాళ్ళు చేరుకున్నారా సరే నెక్స్ట్ డే ప్రోగ్రామ్ ఏంటి అని దాని మీద ఎవరైనా దృష్టి సారిస్తారు కానీ దాదీ గారి యొక్క పాలన అని చెప్పుకోవచ్చు నిర్మాణ భావన అని చెప్పుకోవచ్చు దాది వెంటనే అన్నయ్యలతో చెప్పారనమాట చూడండి మహామండలేశ్వర్లు ఎవరైతే వచ్చారో వాళ్ళందరినీ నేను ఇప్పుడు కలవాలి సో వాళ్ళందరికీ వెళ్ళి చెప్పండి దాదిగారు ఇలా వస్తున్నారు అని అప్పుడు వెంటనే అన్నయ్యలు అన్నారనమాట అందరూ కూడా పెద్ద పెద్ద అన్నయ్యలు సో ఇంత రాత్రి సమయంలో వాళ్ళ వేషధారణ కొంచెం అటు ఇటుగా ఉండవచ్చు దాది రేపు ఉదయం ఉదయమే మనం కలుద్దాం మీరు కూడా ఇంత రాత్రి అయిపోయింది కదా ఇంత రాత్రి సమయంలో ఎందుకు అని అంటే దాది ఒప్పుకోనే ఒప్పుకోలేదనమాట లేదు మేము వస్తున్నామని వాళ్ళకి తెలియచేయండి మేము వెంటనే వాళ్ళని కలవాలి అని దాదిగారు చెప్పారు సరే అని వాళ్ళు ఇన్ఫర్మేషన్ చేరేలోపు దాది వెంటనే హుటాహుటిన వాళ్ళకు ఎక్కడైతే అకామిడేషన్ ఇచ్చారో అక్కడికి వచ్చి మహామండలేశ్వర్లో ఒక్కొక్క రూమ్ వద్దకు వెళ్ళి ఆ రూమ్లో వెళ్ళి అన్నీ గమనించారనమాట మరియు వాళ్ళను అడగటం కూడా జరిగింది మీకు ప్రయాణం బాగా జరిగిందా వసతి బాగా కుదిరిందా మీకు ఇంకేమైనా అవసరమా మీకు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క బెడ్ కానీ బెడ్షీట్స్ కానీ అన్నీ సరిపోయాయా ఏ విధమైన ఇబ్బంది లేదు కదా అని ఒక్కరిని కాదు అక్కడ వచ్చినటువంటి పదుల సంఖ్యలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహామండలేశ్వరి దగ్గరికి వెళ్ళి గారు సమాచారాన్ని సేకరించారు గారు ఆ విధంగా వచ్చి వాళ్ళను పలకరించి యోగక్షేమాలు అడగగానే వారు ఎంత ఆశ్చర్యచకితులయ్యారంటే ఇంత పెద్ద సంస్థకు ఒక అధినేతగా ఉంటూ ఒక చీఫ్గా ఉంటూ ఇంత నిరహంకారిగా స్వయంగా వారు వచ్చి మా యోగక్షేమాలను మా వసతుల గురించి వాళ్ళు తెలుసుకోవడం అడిగి తెలుసుకోవటం ఇది ఎంత అద్భుతమైన విషయం అని వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు ఈ సంఘటన గారిలో ఉన్నటువంటి నిర్మాణత ఏ పాటిదనేది మనకు అర్థం చేయిస్తుంది మరి అదే విధంగా దాదిగారి మరొక ముఖ్యమైన విశేషత నిర్మల వాణి నిర్మల అంటే ఎటువంటి మలినం లేనటువంటి స్థితి సో దాదీగారు ఎప్పుడు కూడా గట్టిగా మాట్లాడటం ఎవ్వరూ ఇంతవరకు చూడలేదు వినలేదు దాది గారి మాటల్లో ఎంతో మధురత ఉండేది ఎంతో గౌరవం నిండి ఉండేది ఆ మాటలు ఎంతో ప్రభావశాలిగా ఉండేవి దానికి కారణం ఏంటంటే దాది గారు తమ మనసులో ఎవరు ఎలా ఉన్నా సరే ఎవరిలో ఎటువంటి నెగిటివ్ గుణాలు ఉన్నా సరే వాటిని హృదయంలో ఉంచుకునేటువంటి వారు కాదు మనస్సు నిర్మలంగా ఉండేది కాబట్టే మాట కూడా ఎంతో నిర్మలంగా ఉండేది అటువంటి దాదీ గారి యొక్క పాలనలో మనం ఈ స్థాయిలో రోజు మనం ఇక్కడ బహుశా ఎవరైనా కొత్త కొత్త వారు ఇప్పుడిప్పుడు బాబా బిడ్డగా అయి ఉండవచ్చు మేం దాది పాలన తీసుకోలేదు అని మనకు అనిపిస్తూ ఉండవచ్చు కానీ ఈరోజు మన దీదీలు కావచ్చు మన యజ్ఞంని మనం చూసినట్లయితే ఇదంతా కూడా దాది గారి యొక్క పాలన యొక్క సాకార స్వరూపం దీన్ని మనం ప్రేరణగా తీసుకొని మనం దాది సమానంగా అవ్వాలనేటువంటి సంకల్పాన్ని చేయవచ్చు మరి ఇంకొన్ని విషయాలు దాదీ గారికి అతి సమీపంగా ఉంటూ దాది గారి పాలన తీసుకున్నటువంటి రాజుభాయ్ గారు మనతో ఇప్పుడు పంచుకుంటారు ఆ క్లిప్పింగ్ ని మనం ఇప్పుడు చూద్దాము ఇలాంటి దాది ఎవరైతే స్వయం భగవంతుని హృదయాన్ని కూడా గెలుచుకున్నారో చెప్తారు కదా గోపికలు భగవంతుణ్ణి తాడుతో కట్టేశారు అని ఇలాంటి చాలా అనుభవాలు నా దగ్గర ఉన్నాయి దాది గారు భగవంతుణ్ణి తాడుతో కట్టేసుకున్నారు ఎప్పుడెప్పుడు స్మృతి చేశారో బాబా రావాల్సిందే చాలా అధికారం ఉండేది దాదీకి బాబాపై దాదీకి బాబా మురళి అంటే ఎంత ప్రేమ అంటే మురళీతో పాటు మురళీధరుడైన తండ్రితో కూడా ఎంతో ప్రీతి భాగవతంలో దీని కొరకే కావచ్చు ఒక గాయనం కూడా చూపిస్తారు ఇప్పుడైతే శ్రీకృష్ణుడు తన కర్తవ్యం కొరకు గోకులం నుండి మథురాకు వెళ్తూ ఉండినారు అప్పుడు గోపికలు చాలా ఆగ్రహించారు మీరు వెళ్ళకండి అనేసి కానీ ఆయన అయితే వెళ్ళాల్సిందే ఎందుకంటే ఆయన అవతరించింది ఆ కార్యం కొరకు అప్పుడు రాధ చాలా జిద్దు చేస్తారు రథం ముందరికొచ్చి పడుకునేస్తారు ఆపడానికి కానీ శ్రీకృష్ణుడు ఆ కర్తవ్యం కొరకే వచ్చారు కాబట్టి వెళ్తారు నాకు ఒక విషయం గుర్తొచ్చింది ఎప్పుడైతే బాబా అవ్యక్తము అవుతూ నిన్నారో ఆ పరీక్షను దాది ఎలా దాటుకున్నారు అది చాలా పెద్ద పరీక్ష కానీ దాని పరీక్షతో పాటు దాది బాబా నుండి మురళి యొక్క అధికారాన్ని తీసేసుకున్నారు తెలుసు కదా ఎలా తీసుకున్నారు పద్దెనిమిదో జనవరి అది ఉదయం ఉదయమే బాబా రోజు మురళి వినిపించడానికి వెళ్ళేవారు దాది చెప్పారు బాబా ఈరోజు మీరు మురళీ వినిపించడానికి వెళ్ళొద్దు చాలా అంటే ఆరోగ్యం సరిగా లేని కారణంగా చలి ఉండే కారణంగా నేను మురళీ వినిపిస్తాను అని దాది అన్నారు ఆ రోజు క్లాస్లోకి వెళ్ళనివ్వలేదు దాది ఉదయం స్వయం వెళ్ళి క్లాస్ చేశారు దాది మరి సాయంకాల సమయంలో ఎప్పుడైతే మురళి పూర్తి చేశారో బాబా అప్పుడు బాబాతో పాటు క్లాస్ నుండి లేచి చేతలో వెళ్ళారు చేతిలో చేయిచ్చారు కొన్ని సెకండ్స్లోనే బాబా ఈ సాకార వతనం నుండి అవ్యక్త వతనానికి వెళ్ళిపోయారు దాదీజీ చేతిలో చేయిచ్చి శక్తిని నింపి వెళ్ళిపోయారు అక్కడ పీటీ చేయించేవారు ఒకటి రెండు కిలోమీటర్లు పరిగెత్తుకొని వచ్చేవాళ్ళం లెఫ్ట్ రైట్ చేసేవాళ్ళం మళ్ళీ వాపస్ వచ్చేవాళ్ళం అప్పుడు దాది చెప్పేవాళ్ళు ఆ చెమటలు పట్టాయి కదా ఈరోజు నేను ఇంకా మీకు స్వీట్ తినిపిస్తాను రోజు కొత్తగా మాకు ఏదో ఒకటి తినిపించేవారు పాలన ఇచ్చేటువంటి వారి రీతి ఎంతో ప్రీతిగా ఒక్కడు కూడా సోమరిగా కాకూడదు ఆలస్యంగా కాకూడదు అమృతవేళ మురళీ మిస్ కాకూడదు అనేసి దాది ఎంతో గమనం ఉంచేవారు ఒకరోజు ఏం జరిగిందంటే దీదీ యోగం చేయించేవారు దీదికి తెలుస్తుంది మధ్యలో ఎవరైనా అమృత వెళ్ళ లేసి వెళ్ళిపోతే ఎవరెవరు రారు అనేది కూడా గమనించేవారు చిన్న పరివారం కదా అందరికీ పైన గమనం ఉండేది చిన్న పరివారం కాబట్టి అందరిపై దృష్టి ఉండేది దీదీ దాదికి చెప్పారంట దాదీ వీళ్ళు ఎక్కడెక్కడికి వెళ్తారని అడగండి దాది యోగం తర్వాత వీళ్ళు ఏం చేస్తారని అడగండి దాది అని ఇప్పుడు దాది ఏం చేశారు మోహిని బెన్ జతలో ఉంటూ మాతల్లాగా ఇట్లా చీర కొంగు గుంగట్ అంటే ముసుగులాగా వేసుకున్నారు మేము ఐదు రూమ్స్లో ఉండేవాళ్ళము దాది మరియు మోహిని వేన్ ఆ ముసుగు వేసుకొని చీర కొంగుతో వెళ్ళారంట మేమందరము వాళ్ళు వచ్చేది చూసి అయ్యో ఈ మాతలు వచ్చే స్థానం కాదు ఇది అన్నయ్య స్థానం అని గట్టిగా ఆడిచేసాం తర్వాత దగ్గరకు వచ్చేటప్పటికి మాకు అర్థమైపోయింది దాది వస్తున్నారు అనేసి ఏమేం చెకింగ్ అవుతుందో అనేసి అందరం భయపడుతూ ఉంటుంది మొదట ఒక రూమ్కి వెళ్ళారు ఎవరిని లేపద్దు అని అన్నారు ఎవరో నిద్రపోతున్నారో వాళ్ళ పేర్లు అన్ని నోట్ చేయండి అని అన్నారు ఐదు రూమ్స్ ఉన్నాయి మొత్తం ఐదు ఏడు మంది పది మంది అయితే అట్ల అట్లీస్ట్ నిద్రపోయి ఉంటుంది ఐదు రూమ్స్లో అలా నోట్ చేసుకుంటూ వెళ్ళారు దాది తర్వాత మెట్లు దిగి వెళ్ళిపోయినారు అప్పుడు అందరూ మేల్కొన్న తర్వాత అలజడిలోకి వచ్చేసినారు అరే దాది ఎందుకు వచ్చారు దాది ఎందుకు వచ్చారు అందరికీ పేర్లు అయితే నోట్ అయిపోయినాయి ఆ నోట్ చేసుకున్న లిస్ట్ దీది దగ్గరికి ఇచ్చేశారు దీది వీళ్ళంతా నిద్రపోతూ ఉంట్రీ ఇంకొంతమంది తయారు చేసుకుంటూ ఉంట్రీ అందరి పేర్లు దీది దగ్గరికి వెళ్ళిపోయినాయి ఇప్పుడు దీదీ కూడా చాలా ప్రీతిగా శిక్షణ ఇచ్చేవారు ఎప్పుడైతే మురళీ పూర్తి అయిపోయిందో బ్రేక్ఫాస్ట్ అయిపోయిందో దీది కూర్చుంటేనే ఒక గంట పట్టుకునేవారు ఆ గంటను మోగించారు ఈ అన్నయ్యని పిలవండి ఈ అన్నయ్యని పిలవండి అని ఒక్కొక్కరిని పిలిచారు ఎవరైతే పిలచడానికి వెళ్లే వాళ్ళు వాళ్ళు వనుకుతా పోయేవాళ్ళు ఫస్ట్ దీది ఒక్కొక్కరిని పిలిచి రా 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 పక్కన కూర్చో అనేవారు దీదీ చెప్పేవారు ఉదయం వెళ్ళారా నకి లెక్కి అని అడిగేవారు ఆ దాదీ దీది వెళ్ళాము అని టిఫిన్ తిన్నావా తిన్నాను మురళి ఆ విన్నాను దీది అనేవారు చాలా మంచిది చాలా మంచిది అనేవారు అమృత అమృతవేళ ఎందుకు నిద్రపోయావు అని అడిగినారు చూడు ఈరోజు నీ పేరు వచ్చింది నా దగ్గరికి అరే మీరు బ్రాహ్మణుగా అయ్యి మీరు అమృతవేళ చేయలేదంటే బాబా నుండి వరదానం తీసుకోలేదంటే ఈ జీవితంలో ఇంకేం లాభం ఉంటుంది కనీసం అమృతవేళ మురళి మన కోసమే కదా మన ఉన్నతి కొరకు ఇవెందుకు మిస్ చేస్తారు అటు వీటిపై గమనం పెట్టండి ఈ బ్రాహ్మణ జీవితంలో అమర భవ అనే వరదానం తీసుకోవాలంటే అమృత విళ మరియు మురళీ క్లాస్ మిస్ చేయకండి చాలా రమణీకంగా చాలా ప్రీతిగా చెప్పేవారు ఇలా శిక్షణ ఇచ్చారు తర్వాత పంపించేసేవారు ఇంకా అలాంటి శిక్షణ తీసుకున్న వారు ఇంకా నెక్స్ట్ రోజు నుంచి ఇంకా మిస్ ఎలా అవుతారు ఇంకా ఎప్పుడు మురళి లేదా అమృతవేళ మాది మిస్ అయ్యేదే కాదు ఒక్కరోజు మురళి మిస్ అయినా ఆ రోజు ఏదో టానిక్ మిస్ అయినట్లు అనిపించేది దీది దాదీ ఆ రెండింటిపై చాలా అటెన్షన్ ఇప్పించేవారు ఎంతో ప్రేమ మురళి పట్ల ఉండేది మొట్టమొదట నాకు డ్యూటీ వచ్చేది మురళి టైపింగ్ కంటే ముందు మురళి టైపింగ్ కంటే ముందు సెవెంటీ సిక్స్లో నేను మురళి టైప్ చేయడం మొదలు పెట్టాను అంతకంటే ముందు ఫస్ట్ సింధీ నేర్చుకోమని అన్నారు నన్ను సింధీ నేర్చుకున్నాను ఆ తర్వాత టైప్ నేర్చుకోమన్నారు టైప్ నేర్చుకున్నాను ఆ తర్వాత దాది నాకు చెప్పారు బాబ్ దాదా ఎప్పుడైతే వస్తారో అప్పుడు రాత్రంతా బాబ్దాదా ఉంటారు ఉదయం లేసిన తర్వాత ఈషు దాది మురళి పాయింట్స్ నోట్ చేసేవారు నాకు మొత్తం బాబుదాదా మురళి అంతా రాయాలనే డ్యూటీ వచ్చింది నేను బాబు దాదా పక్కనే కూర్చొని మొత్తం మురళి అంతా రాసుకునేవాడిని మొత్తం నా డైరీలో నోట్ అయ్యి ఉండేవి అలా రాస్తూ ఉండేవాడిని రాత్రంతా రాత్రంతా రాసిన తర్వాత బాబా వెళ్ళిపోతారు కదా ఉదయము అప్పుడు దాది పిలిచేవారు బాబా ఏం చెప్పారు రాత్రి అని అడిగి వినేవారు చూశారు కదండి రాజు అన్నయ్య గారు దాది గారు ఇచ్చినటువంటి పాలన గురించి ఎంత అద్భుతంగా వర్ణించారు అంటే దాది గారికి ప్రతి ఒక్క విషయం పట్ల యజ్ఞంలో ఉన్నటువంటి వారి ప్రతి ఒక్క విషయం పట్ల చాలా విశేషమైన గమనం ఉండేది కేవలం సేవ వరకే కాదు జ్ఞానం వరకే కాదు యోగం అనగా అమృతవేళ విషయంలో ఎంత ఖచ్చితంగా ఉండాలి అనే విషయాన్ని దాది ఎంత కేర్ తీసుకొని వాళ్లకు అర్థం చేయించారు ఇలాంటి పాలన పొందుకున్నటువంటి వాళ్ళ సౌభాగ్యం ఇంకా మరెంతో అని మనం చెప్పుకోవచ్చు అన్నయ్య గారి మాటల్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే యజ్ఞంలో ఉన్న ప్రతి ఒక్కరి పట్ల దాదీకి పర్సనల్ ఇంట్రెస్ట్ ఉండేది పర్సనల్ అటెన్షన్ ఉండేది యజ్ఞంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా బాబా యొక్క అమూల్య రత్నంగా చేయటంలో దాది ఎంతో అహర్నిశలు శ్రమ చేశారనేది అన్నయ్య గారి మాటల ద్వారా మనకు అర్థమవుతుంది ఈ విధంగా దాది గారు బాబా యొక్క యజ్ఞాన్ని ఎంత సమర్పిత భావంతో ఎంతో శక్తి సంపన్న స్థితితో ముందుకు తీసుకెళ్లారు కాబట్టి ఇటువంటి దాదీ గారి యొక్క మాటకు భగవంతుడు కూడా ఒక్కొక్కసారి కాదని చెప్పలేకపోతారు ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాల్లో దాదీ బాబాకు కూడా ఆర్డర్ వేసేవారు బాబా మీరు ఇది చేయాల్సిందే అంటే బాబా కూడా దానికి హాజీ పాత్రధారిగా అయ్యి ఆ పాత్రను పోషించేటువంటి వారు దీనికి ఒక చక్కటి ఉదాహరణగా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే యజ్ఞంలో మొట్టమొదట కార్ అనేది ఎప్పుడైతే తీసుకోవటం జరిగిందో పాండవ భవన్లో ఉన్నాం అప్పుడు ఇంకా శాంతి భవన్ కూడా ఇంకా అవ్వలేదన్నమాట ఆ సమయంలో ఆ కార్ కొన్నప్పుడు అదే సమయంలో ప్రకాష్మణి దాదితో పాటు మన్మోహిని దీది గారు ఉన్నారు అలాగే గుల్జార్ దాది గారు కూడా ఉన్నారు ఇక గుల్జార్ దాది గారు అనగానే శివ్ బాబా యొక్క బాప్ దాదా యొక్క రథమయ్యారు అయితే దాదీని ఇక డ్రైవర్ అనే వచ్చి కూర్చోండి దాది ఇక దీన్ని స్టార్ట్ చేస్తాము అంటే దాది అస్సలు ఒప్పుకోలేదన్నమాట గుల్జార్ దాదీతో అన్నారు మీరు బాబాను పిలవండి బాబా రావాల్సిందే బాబా వచ్చి ఈ కార్ని ఓపెన్ చేయాలి స్టార్ట్ చేయాలి అని చెప్పారు అంతే వెంటనే దాదీ వతనంలోకి వెళ్ళారు వెళ్ళిన వెంటనే బాబ్ దాదా గుల్జా దాది యొక్క శరీరంలో ప్రవేశించడం జరిగింది చూడండి ఇది ఎంత అద్భుతమైనటువంటి విషయం దాది అలా పిలిచారో లేదో భగవంతుడు కూడా రాక తప్పలేదు అంటే భగవంతుడికి కూడా దాది గారి పట్ల అంత రెస్పెక్ట్ ఉండేది కారణం దాది గారి యొక్క సత్యమైన హృదయం మనందరికీ తెలిసిందే బాబా దేనికి రాజీ అవుతారు బాబా సత్యమైన హృదయానికి రాజీ అవుతారు సో దాదిలో శక్తి ఎంత ఉండేదంటే కొన్ని సందర్భాల్లో దాది నిండు సభలో ఈ విధంగా చెప్పేవారు మీరు తప్పుగా అనుకోకండి వాస్తవం చెప్పాలంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఈ రోజుటి వరకు నేను ఒక్కరోజు కూడా అబద్ధమే ఆడలేదు అని దాది చెప్పారు అంటే అబద్ధం అనేది చూడండి ఎంత చిన్న విషయం వాస్తవికంగా చెప్పాలంటే కానీ దాది అంటే ఆ జ్ఞానకాలం నుండే సత్యత యొక్క గుణానికి ఎంత కట్టుబడి ఉన్నారు అంటే వాళ్ళ ఎంత శక్తి అనేది ఉందనేది మనకు అర్థమవుతుంది అంత సత్యతా శక్తి సంపన్నులు కాబట్టి సాహెబ్ అయిన శివుబాబా కూడా రాజీ అయిపోయేవారు ఇలా ఎన్నో సంఘటనలు ఎప్పుడు రమ్మంటే బాబా దాది శరీరంలో ఎప్పుడు బాబాను దాది శరీరంలో రమ్మంటే అప్పుడు వెంటనే బాబా వచ్చేసేవారు ఒకవేళ ఏ చిన్న సమస్య వచ్చినా ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవటంలో సరైనటువంటి మార్గదర్శకం కావాలన్నా దాది వెంటనే గుల్జార్ దాది తనువులో బాబాను ఆహ్వానం చేయమని చెప్పేవారు దాది సంకల్పం చేయగానే బాబా ప్రవేశించేటువంటి వారు సో ఈ విధంగా భగవంతుడి పట్ల కూడా దాది గారికి ఎంత అధికారం ఉంది దాని వెనకాల దాదిలో ఎంత శక్తి ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు ఇంకా మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటుంది ఇంకొన్ని విశేషతలు తెలుసుకునే ముందు ఈ చిన్న క్లిప్పింగ్ మనం చూద్దాం ఈ మొత్తం సంఘటన అనగా సమూహంలో మెరుస్తున్నటువంటి బ్రాహ్మణ పరివారం యొక్క తారా మండలంలో అనగా నక్షత్ర మండలంలో మీరు ఒక సఫలత సితార వలె మెరుస్తున్నారు ఏ విధంగా స్థూల ఆకాశంలో కూడా మెరుస్తూ ఉన్నటువంటి సితార ఉంటుంది కదా కూర్చోండి అందరికీ మిమ్మల్ని చూసి సంతోషం కలుగుతుంది మధురాతి మధురమైన ఈర్ష అయితే కలగట్లేదు కదా మేము కూడా కూర్చోవాలి దాదీలవలే అని లేదు కదా ప్రేమ ఉంది కదా ఈర్ష లేదు ప్రేమ బాగనిపిస్తుంది కదా ఎందుకంటే మీ అందరి ముందు సాకారంలో అయితే వీరే కదా ఉన్నారు శాంపుల్ని చూసి వ్యాపారం చేయటం సులభంగా అనిపిస్తుంది బాబు దాదా ఇలా ఎప్పుడు అనుకోరు వీరు మాత్రమే పక్కన కూర్చున్నారు మీరందరు దూరం ఉన్నారు అని అందరూ నా పక్కనే ఉన్నారని భావిస్తారు వీరు నిమిత్తంగా ఉన్నారు కానీ మీరందరూ తోడుగా ఉన్నారు తోడు యొక్క తోడు యొక్క వాగ్దానం చివరి వరకు ఉంటుంది చివరి వరకు నిభాయిస్తాము తోడుగా కలిసి వెళ్తాము కింద కూర్చున్నా పైన కూర్చున్నా ఆరిసా ఎదృగ్గా కూర్చున్నా ఇంతటి మహా యజ్ఞంలో ఇంత మంది పరివారంలో ఉంటూ నిరంతరం ఏదో ఒక ప్రోగ్రామ్ లో బిజీగా ఉంటున్నప్పటికీ కూడా దాదికి తమ పర్సనల్ పురుషార్థం పైన చాలా అటెన్షన్ ఉండేది అంటే ఎంతో బ్యాలెన్స్డ్గా దాది వెళ్ళేటువంటి వారు సేవలో మునిగిపోయి పురుషార్థాన్ని ఎప్పుడూ డీలా చేసేవారే కాదు దాది అనేవారు అన్నమాట దాది హృదయంలో హృదయం నుండి వెలువడే ఈ మాటలు చాలామందికి తెలిసే ఉంటుంది దాది ఎప్పుడు కూడా తమ క్లాస్లో ఇదే చెప్పేవారు మనం కర్మాతీతంగా అవ్వాలి సతో ప్రధానంగా ఇప్పుడే అయ్యే తీరాలి అని దాది ఆంతరికంలో చాలా దృఢమైనటువంటి లక్ష్యం అనేది ఉండేది ఇందుకోసం దాది విశేషంగా అంతర్ముఖతను చాలా చాలా అభ్యాసం చేసేవారు ఎంతో బాహ్యముఖతలో ఉన్నప్పటికీ బాహ్యర్ముఖతలోకి దాది రావాల్సి వచ్చేటప్పటికి కూడా రావాల్సిన పరిస్థితులు ఎక్కువగా ఉండేవి ఎందుకంటే యాజ్ ఎ చీఫ్ దాది ఎన్నో విషయాలను పరిశీలించాల్సి పడేది ఎన్నో సమస్యలకు పరిష్కారం ఇవ్వాల్సి పడేది అయినా కూడా ఏ విషయాల్ని కూడా దాది బుద్ధి వరకు తీసుకొని బుద్ధిని భారాన్ని చేసుకునేవారే కాదు విషయం అయిపోగానే దాని తాలూకా సంకల్పాల్ని కూడా అప్పటికే సమాప్తం చేసి వెంటనే అంతర్ముఖీలుగా అయిపోయి తమ స్వపురుషార్థంలో లీనమైపోయేటువంటి వారు ఇటువంటి దాది ఒకవైపు తాము చీఫ్గా ఉంటూ మరొక వైపు నేను చీఫ్ అనేటువంటి భావన ఏమాత్రం కూడా ఉంచుకునేవారు కాదు మన్మోహిని దీది మరియు ప్రకాష్మణి దాది ఇద్దరూ ఎలా కలిసిమెలిసి యజ్ఞాన్ని సంభాళన చేశారంటే ఒకనొక సందర్భంలో దాది ఇలా అన్నారనమాట మా ఇద్దరి శరీరాలు వేరే కానీ మా ఆత్మ ఒక్కటే అని అంటే దాది ఎంత రెస్పెక్ట్ ఇచ్చేటువంటి వారు దీది గారికి దీని ద్వారా దాది ఎంత బ్యాలెన్స్డ్గా ఉండేవారు అనేది మనకు అర్థమవుతుంది దాది ఇంత సర్వశక్తి సంపన్నంగా ఇంత తీవ్ర పురుషార్థిగా ఉన్నారు కాబట్టి చివరి సమయంలో ఎంత కర్మభోగం వచ్చినా కూడా దాది ఆ కర్మభోగం యొక్క అనుభవం నుండి అతీతంగా అయ్యి ఉండేవారు ఎందుకంటే దాది అవ్యక్తమైన తర్వాత అవ్యక్త వతనం నుండి సందేశం తీసుకొచ్చినప్పుడు ఇదే చెప్పారనమాట మరి దాది మీకు అంతిమ సమయంలో అంత తీవ్ర కర్మభోగం వచ్చింది కదా అప్పుడు మీకు ఎంతో బాధ ఉండిందేమో కదా అని అడిగితే అప్పుడు దాది అన్నారంట నాకు అసలు ఎటువంటి బాధ ఉండేదే కాదు నాకు అసలు ఏం ట్రీట్మెంట్ జరుగుతున్నా ఎన్ని రకాల ఇంజెక్షన్స్ సెలైన్స్ ఎక్కుతున్నా దాని తాలూకా బాధ కానీ నొప్పి కానీ నాకు అసలు అనుభవంలోకి వచ్చేది కాదు అని సో ఇది కర్మాతీత అవస్థకు సరి అయినటువంటి ఒక ఉదాహరణ అని మనం అర్థం చేసుకోవచ్చు ఇటువంటి కర్మాతీత అవస్థను దాది పొందుకున్నారు కాబట్టే ఇంతమంది హృదయాలను దాది గెలిచారు కాబట్టే చివరికి దాది అవ్యక్తమై వతనానికి వెళ్లే మార్గ మధ్యంలో దాది ప్రకృతి జీత్ అయ్యారు కాబట్టి మొత్తం ప్రకృతి పంచతత్వాలు కూడా దాది మెడలో పూలహారం వేసినట్లుగా అవ్యక్త వతనం నుండి మనకు సందేశం లభించే ఉంది సో ఇలాంటి ఒక దాది వారి గురించి మనం తెలుసుకోవటం వారిని చూడటం కొంతమంది మనం కొంతమందిలో మనలో కొంతమంది దాదిని ప్రత్యక్షంగా చూసి ఉండకపోవచ్చు కానీ రోజు ఉన్నటువంటి ప్రసార మాధ్యమాల ద్వారా దాదిని దర్శించుకునేటువంటి అవకాశం అనుభవీలైనటువంటి యజ్ఞవాసీల ద్వారా దీదీల ద్వారా దాది గారి విశేషతలు తెలుసుకోవటం ఇది కూడా మన యొక్క అహో సౌభాగ్యం సో ఈ రోజు మనం విన్నటువంటి ఈ విషయాలన్నింటినీ స్మృతిలో ఉంచుకొని మనం కూడా దాది సమానంగా మాస్టర్ సర్వ శక్తివాన్గా అయ్యి ప్రకృతి జీత్గా అయ్యి మనం బాబా ఒడిలోకి చేరాలనే దృఢ సంకల్పం చేస్తూ ఈ రోజంతా ఇదే స్మృతిలో ఇదే పురుషార్థంలో ముందుకు వెళ్దాం ఓం శాంతి